అందరికీ నమస్కారం. అప్పుడు శివముద్రాజ్, నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పిహెచ్డి చేస్తున్నాను. అని చెప్పిన టీం మేమే. మనన గారిని ఒకసారి వెళ్ళేసి ఈరోజు బీసీ వారంతో ఓబీసీ తెలంగాణ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నప్పటికీ బీసీ వారంతో చెప్పే మహానుభావులు పెద్దలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను డైరెక్ట్ విషయంలోకి వస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలలో ముందిరాజులు ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం ప్రతి రాజకీయ పార్టీకి తెలిసినప్పటికీ ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించే పరిస్థితిలో లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 115 ఎమ్మెల్యే సీట్లని కేటాయించినప్పుడు మరుసటి రోజు ఒక 40 మంది గన్బర్ దగ్గరకు వెళ్ళేసి ఒక నిరసన తెలియజేయాలనేసి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము 40 మంది వెళ్తే అక్కడికి 300 మంది పోలీసులను పంపించింది. తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మామూలుగా సాయంత్రం 4:30-5 గంటలకు వదిలిపెట్టాలి. కానీ ఆ రోజు మమ్మల్ని 7:30 వదలట్లేదు. ఎందుకు వదలట్లేదు అని పోలీసులను అడిగితే మీ ముందిరాజులు ఎక్కడ ఉద్యమాలు చేసినా, ఎక్కడ పోరాటాలు చేసినా, ఎక్కడ ధర్నాలు చేసినా, ఎక్కడ నిరసనలు తెలియజేసినా రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉక్కు పాలంతో మోహన చెప్పింది. కాబట్టి మీ మీద మేము ప్రజలు పెట్టుకుంటున్నాం. అవసరమైతే మిమ్మల్ని 12 గంటలు కాదు 24 గంటలు కూడా అరెస్ట్ చేస్తామనేసి చెప్పారు. వాళ్ళట్లా చెప్తే మీరు నలుగురు పోరాటం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతారు కదా కేసీఆర్. మేము చెప్తున్న గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ముందిరాజులు ఉన్నాం. నేను మీ ప్రభుత్వంలో నేను పర్యటన చేస్తానని చెప్పేసి 18 నియోజకవర్గాలు పర్యటన చేసే ప్రయత్నం చేశాను. మేము 18 నియోజకవర్గాలు పర్యటన చేస్తే మమ్మల్ని అందరూ అడిగిన గ్రామీణ స్థాయిలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే మళ్ళా తీర్మాన మళ్ళా ముదిరాజ్ అని అడుగుతున్నాడు. ఎందుకు అమ్మాట అడుగుతున్నారంటే తెలంగాణలో ముదిరాజుల గురించి ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడరు, బీసీ సంఘ నాయకులు మాట్లాడరు, కానీ ఒక తీర్మాన మళ్ళలో మాట్లాడతాడు. ఈరోజు మళ్ళా మీరు చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంత చైతన్యమైనంటే ఈరోజు గ్రామీణ స్థాయిలో మారుమూల గ్రామంలో రాజకీయం తెలియని ఒక ఆటో డ్రైవర్, ఒక కూలి పని చేసుకున్న వ్యక్తి, ఒక మేస్త్రి పని చేసుకున్న వ్యక్తి కూడా ఈరోజు ఏమంటున్నాడంటే మా ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం ఏంటి, 60 లక్షలు 50 లక్షలు జనాభా చెప్తున్న ముదిరాజులకి ఈ తెలంగాణ సమాజంలో, ఈ తెలంగాణ అధికారంలో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేదా అని అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజా తెలంగాణ పోరాటంలో ముందిరాజుల పాత్ర ఎక్కడ లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మేము ఇక్కడ నుంచి అడుగుతున్నాము. ఈరోజు తొలి దశ ఉద్యమంలో 369 మంది అమరుల ఆత్మ బలిదానం చేసుకుంటే ఆత్మ బలిదానాలకు గుర్తుగా ఈరోజు నెల్లి లక్ష్మీనారాయణ అనే ముదిరాజు మహనీయుడు ఒక తెలంగాణ అమరుల స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు తెలంగాణలో ఏ ఒక్క పోరాటం జరిగినా ఈరోజు అసెంబ్లీ గణపతి దగ్గరికి వెళ్ళేసి ఈరోజు అక్కడ వందనం చేసుకుని ఒక ఉద్యమానికి స్ఫూర్తి చేస్తాడు. మరి ఆ రోజు ఆయన పదవిలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మేయర్గా ఉన్నా నా తెలంగాణ ప్రజల కోసం నాకు పదవులు ముఖ్యం కాదనేసి ఆ రోజు పదవికి త్యాగం చేసి అరెస్ట్ అయిన ఒకే ఒక మా ముదిరాజు బిడ్డ ఈరోజు మా నెల్లి లక్ష్మీనారాయణ గారి యొక్క త్యాగానికి ఫలితం లేకుండా పోతుంది. ఈరోజు శ్రీకాంతాచార్య గారు డిసెంబర్ 3వ తేదీ రోజు చచ్చిపోతే డిసెంబర్ 1వ తారీఖు నాడు మా పోలీస్ ఇష్టం కామారెడ్డి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎట్టేసి ఆత్మ బలిదానం చేసుకున్న మహిళా ఉద్యమంలో తొలి అమరుడు మా ముదిరాజు బిడ్డ. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ బలిదశ ఉద్యమంలో 60 మంది ముదిరాజు బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షలు కలిగిన మా ముందిరాజు బిడ్డలకి ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి లాస్ట్ 2018 ఎన్నికల్లో 98 లక్షల ఓట్లు వచ్చినప్పుడు 88 సీట్లను గెలిపించుకుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముందిరాజులు వంచన చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టగా కొట్టకపోతుందా అనేది నేను ఇక్కడ చూడబోతున్నా. ఈరోజు మేము ఒకటే
kalau iros padam cerun bintang, nilo madu mudra asmida. Iros nilo madu mudra asmida, akar sani kagona padam cerun yamele, maipal ready, banner lesta cinstunodo, maipal ready, iros padam cerun nilo madu mudra asmida, cerun asmida, darun jasunodo, kesil rotunodo, akar mangga, darun jasunodo, purjese padam jester, dan mida, yunwasi vidya tulga, bisi vidya tulga, ne presmida rotunodo. Presmedia ఉంటే మల్పల్ అంటే తమ్ముడు మనసులో ఉండే అనుచరులంట ఏం చెప్తారంటే బిడ్డ మీరు అనుకుంటున్నారు మీ ముద్రలో మాట్లాడిన ఆడలేడు మిమ్మల్ని సంపిడ కొట్టిన మాట్లాడటోడు నిన్ను సంబుదాని యూనివర్సిటీకి వచ్చాను చెప్పిండు మనసులో పోయి మళ్ళీ పటంచెర్ల ప్రెస్మెడియా అంట ఒట్ట కూడా ఈ రోజులో చెప్తున్నా ఈ ఈ ఈ ఈ సభా వేదికగా చెప్తున్నాం ఏంటంటే ఈ రోజు కేసీఆర్ అనుకుంటారంటే కేసీఆర్ దగ్గర ఇద్దరు ముగ్గురు బాంచనగిరి జేష్టల్లో లేదంటే చెంచగిరి జేష్టల్లో కూచంటే కూచంలో లేవంటే లేసే అని ముద్రాస్కులంలో నలుగురు ఐదుగురు చూసుకొని యావత్ ముద్రా సమాజం ఇట్లాంటి బాంచనగిరి చేస్తారు చెంచగిరి చేస్తారు లేదంటే నేను చెప్పినట్టు వింటారనుకుంటున్నాను కానీ బిడ్డ ఈ రోజు మీరు చూడు ఈ రోజు తాంబరెట్లో లక్ష మందితో పారాయణం చేస్తున్నారు ముద్రాస్కులు ఒకసారి చూడు రాష్ట్రంలో మదినా సార్ తొలిగా సౌద్యంలో ఎట్లయితే ఉపేత్ర ఈ రోజు తెలంగాణ సమాజంలో బీసీ సమాజం బహుజన సమాజం రావాలంటే ఈ రోజు మన పోరాటం జరగాలి ఆ పోరాటానికి మొదటి కారణం మా ముద్రరాజు బిడ్డలా ఉన్నారు అనేసి మా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఇంతకు ముందు ఒక ప్రొఫెసర్ పెద్ద మంచి మాట చెప్పాడు ఈ రోజు తెలంగాణ అలా కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ రోజు బీసీలంతా అంబేద్కర్ గారిని పూలే గారిని వాళ్ళని గౌరవిస్తూనే మన మండల్ గారిని భుజాల మీద ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు బీపీ మండల్ గారిని మన భుజాల మీద ఎత్తుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ ఏం చెప్తుందంటే దళితులు సీఎం చేస్తాడు మన బీసీలు ఎందుకు చేయవు దళితులందరూ ఏకమైతే వాళ్ళ ఓట్ పర్సంటేజ్ 25% ఉంటుంది కాబట్టి వాళ్ళ వల్ల రాజ్యాధికారం రాదు వాళ్ళ ముఖ్యమంత్రులు కారు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము బీసీల ముఖ్యమంత్రులు చేస్తాం ఎందుకన్నాను కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు అంబేద్కర్ పూలే భోజన వల్ల అంటే అది కలగుర కంపలా ఉంది ఈరోజు బీసీలంతా బీసీ వాళ్ళంతా ముందుకు రావాలి మహాత్మా జ్యోతిరావు పూలేని అంబేద్కర్ గారిని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూనే కేవలం మండల్ గారి ఆశయాలతో మండల్ గారిని భుజాల మీద ఎత్తుకున్న రోజు బీసీ రాజ్యం వస్తుంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు తెలంగాణలో ఒక ఓపెన్ నిరసనలో ఒక రెడ్డి అనేటోడు బీసీలకు రాజ్యాధికారం రావాలంటే సరే ఇంకో బీసీలు పుట్టుకొస్తారు కాబట్టి వాడికి నష్టం మరి దళిత ఎమ్మెల్యేలకు ఏమైందండి ఇప్పుడు రిజర్వ్ ఎమ్మెల్యేలో 19 మంది ఉన్నప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడితే ఆయన వచ్చి రెడ్డి పోలిచాడు కదా ఇంకో దళిత బిడ్డ నుంచి పోటీ చేస్తారు కదా 19 మంది ఎమ్మెల్యేలు ఈరోజు చట్టసభలో ఉన్నా ఎందుకు ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు మీ ఒక రాజ్యంలో ఒక అడవి ఉండేది ఒక రాజ్యంలో